వెల్కమ్ టు పిఎస్ విజయా న్యూస్. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః, ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః, ఓం గ్రామ దేవతాభ్యో నమః, ఓం కుల దేవతాభ్యో నమః, ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం వాహన దేవతాభ్యో నమః, ఓం అచిన్యాస్తో వృక్షాల్య, ఓం దేశవాయు స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం వసుదేవాయ నమః, ఓం త్రిపురాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీమద్కృష్ణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రసన్నాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం శ్రోత్రాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రహరి శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ జనగిరి అన్న ఒకసారి చూడండి. నేను ప్రెసిడెంట్ వాళ్ళ కార్డు గురువు అందరికీ కూడా పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ డైరెక్ట్గా వెంగళగిరి టు బెంగళూరు, బెంగళూరు టు చెన్నై ఇంకా సర్వీసులు పెంచాలనే కాన్సెప్ట్తో చెప్పడం జరిగింది. ఇప్పుడు రెండు బస్సులు బెంగళూరుకి, వెంగళగిరి టు బెంగళూరు, మళ్ళా కూడా ఇక్కడ నుంచి చెన్నై కూడా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా చెన్నై కూడా రెండు బస్సులు వేసే విధంగా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ప్రయాణికులందరూ కూడా ఆటోల్లోనూ ఇంట్లో ప్రయాణించకుండా ఎక్కడ పోవాలని ఆర్టీసీ బస్సు సర్వీసులో వెళ్తే క్షేమంగా ఉంటారని చెప్పని కూడా, క్షేమంగా చేరతారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇటీవల యాక్సిడెంట్ అనేటివి ఆటోల్లో పోవడం వీటి వల్లనే ఇప్పుడు కొన్ని జరుగుతూ ఉన్నాయి. అందుకని ఆర్టీసీ వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి ఎక్కడ పాసింజర్ ఆపినా కానీ అక్కడ ఆపి ఎక్కించుకునే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తాం. శాసన సభ్యులు శ్రీ పులికొండ రామకృష్ణ గారు మా వెంకటగిరి డిపోకి ఇచ్చేయడం మా యొక్క కార్మికులు చేసినటువంటి అదృష్టంగా మేమందరం భావిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సహోద్యోగులు, ఉద్యోగులు, నాయకులు వీరందరికీ కూడా సంతోషకరమైన రోజు అని చెప్పేసి ఈ యొక్క అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. గౌరవ శాసనసభ్యులుగా వెంకటగిరి నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా మా డిపోకి విచ్చేసి వెంకటగిరి డిపో నుంచి కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి నూతన సర్వీసు సూపర్ లగ్జరీ సర్వీసు బెంగళూరుకి వారి స్వహస్తాల మీదుగా సర్వీసును ఓపెన్ చేసుకునే అదృష్టాన్ని మా మండలి కల్పించినందుకు మరొకసారి మా ఎమ్మెల్యే గారికి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా మునుముందు కూడా వారి చొరవతో వెంకటగిరి డిపో తప్పనిసరిగా అభివృద్ధి బాటలో పయనిస్తుందని, ఇంకా కొన్ని మంచి సర్వీసులు కూడా తప్పనిసరిగా మా జిల్లా ప్రజా రవాణాధికారికి కూడా వారి ద్వారా మేము తెలియపరిచాము. సార్ కూడా తప్పనిసరిగా మా చెంగల్రెడ్డి గారు జిల్లా ప్రజా రవాణాధికారు వారు కూడా స్పందించి మనకి అవసరమైన సర్వీసులు కూడా ప్రజాభీష్టం మేరకు ఇస్తామని కూడా వారి చొరవతో మన ఎమ్మెల్యే గారి చొరవతో చేసుకోవడం జరిగింది. వారికి ఈ ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.